పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు లెమన్ స్పూన్ ఆడడానికి. వాళ్ళల్లో ఎవరు విజేత అవుతారో చూద్దాము. అందరు కలవాలని కోరుకుందాం. ఓకే, అందరు వస్తున్నారు. ఎవరు కలుస్తారో చూద్దాము. అందరిలో ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయి చాలా వేగంగా వస్తుంది, కానీ పింక్ డ్రెస్ అమ్మాయి ఫస్ట్ వచ్చేసింది అనుకుంటున్నాం. చాలామంది పడిపోయినాయి కూడా స్పూన్స్. చాలామంది చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు అందరూ గెలవాలని ఆశిస్తాం. ఓ, ఒక అమ్మాయిది అయితే లెమన్ పడిపోయింది, ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరు వస్తారో చూద్దాం. మళ్ళీ పింక్ డ్రెస్ అమ్మాయి వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తున్నట్టుంది. కానీ బహిత అయితే ఫస్ట్ రౌండ్లో ఇద్దరు ఫస్ట్ వచ్చారు. వాళ్ళిద్దరిని ఫైనలిస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే అందరు నెక్స్ట్ రౌండ్కి రెడీగా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. సెకండ్ థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళల్లో ఎవరు వస్తారో చూద్దాం. అరే, ఇద్దరు ఇప్పుడే మధ్యలో ఓడిపోయారు. ఓకే, ముగ్గు అయిపోయారు. ఒక అమ్మాయి ఫైనలిస్ట్ అయింది. మళ్ళీ ఈ రౌండ్లో అనురాధ విన్ అయింది. నెక్స్ట్ రౌండ్కి అందరూ రెడీగా ఉన్నారు. అందరూ చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. అందరు చాలా ఫాస్ట్గా వస్తున్నారు. వాళ్ళల్లో ఎవరు వస్తారో చూద్దాం. శారీ అమ్మాయి కొంచెం వెనకాల ఉంది. వీళ్ళల్లో ఎవరు వస్తారంటే చాలామంది లాస్ట్కి వచ్చేకే పడిపోయారు. రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి విన్ అయింది. యశ్వంతి వర్షిణి అయితే ఈ రౌండ్లో విన్ అయ్యారు. ఇప్పుడైతే నెక్స్ట్ రౌండ్కి కూడా అందరు రెడీగా ఉన్నారు. వాళ్ళల్లో నుంచి ఎవరు ముందుగా వస్తారో చూద్దాము. అందరు చాలా స్లోగా వస్తున్నారు ఈ బ్యాచ్ మాత్రం. కానీ ఒక అమ్మాయి మధ్యలోనే ఆగిపోయింది. అందులో నుంచి ఓకే ఇద్దరు వచ్చారు. మరి వాళ్ళు ఎవరిని ఫైనలిస్ట్ చేస్తారో చూద్దాం. మేడం, నీ పేరేంటి? జయశ్రీ. మీ పేరేంటి? సార్వాణి. ఓకే, జయశ్రీ సార్వాణి అయితే నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. ఇంకా మిగతా రౌండ్స్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే, నెక్స్ట్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది. ఇందులో నుంచి ఎవరు గెలుస్తారో చూద్దాము. ఇందులో అందరు షార్ట్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఎవరు వస్తారో చూద్దాము. లాస్ట్ క్వశ్చన్కి చాలామంది వెళ్ళిపోయినాయి. కానీ ఇందులో కూడా ఇద్దరు ఫైనలిస్ట్ అయినట్టున్నారు. ఎవరో వాళ్ళు చూద్దాం. నాగుర్మణి. మీ పేరేంటి? ఉచిత. కే నాగుర్బి ఉచిత అయితే నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. ఓకే, నెక్స్ట్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది. కానీ మధ్యలోనే ముగ్గురు వెళ్ళిపోయారు. ఓకే, ఫోర్ మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇందులో నుంచి ఎంతమంది వస్తారు? ఒక్క అమ్మాయి ముందొచ్చింది. తన పేరేంటో కనుక్కుందాం. ఓకే, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ త్రిష్య. ఓకే, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ విగీత. విగీత, రిష్య అయితే నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. ఓకే, ఇదే ఫైనల్ రౌండ్ అనుకుంటాను. ఈ రౌండ్లో కూడా అందరూ చాలా ఫాస్ట్గా వస్తున్నారు. వాళ్ళల్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. మధ్యలో చాలామంది పడిపోయారు. కానీ ఒక అమ్మాయి విన్ అయినట్టుంది. తన ఎవరు కనుక్కుందాం. ఈ రౌండ్లో అయితే ఏంజల్ విన్ అయింది. లెమన్ స్పూన్లో అయితే ఇదే లాస్ట్ రౌండ్. ఈ రౌండ్లో ఎవరు విన్ అవుతారో, ఎవరు క్వాలిఫై అవుతారో చూద్దాము. అందరు చాలా ఫాస్ట్గా వస్తున్నారు. కానీ మధ్యలో సగం మంది వెళ్ళిపోయారు. అండ్ రెడ్ కలర్ చున్నీ అమ్మాయి చాలా ఫాస్ట్గా వచ్చింది. చాలా తక్కువ టైంలో వచ్చింది. తన ఎవరో కనుక్కుందాం. అరే, కొంచెం తినే కదా. నీ పేరేంటమ్మా? నాగుర్మణి. కే నాగుర్మణి. కే నాగుర్మణి. చాలా ఫాస్ట్గా వచ్చేసావే అందరు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ కూడా గెలుస్తా అనుందా నీకు? మ్యాక్సిమం ఐ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ. ఇది కూడా ఫైనల్ రౌండ్. ఇందులో ఎవరు వస్తారో చూద్దాము, ఎవరు క్వాలిఫై అవుతారో చూద్దాము. ఓకే, బ్లూ డ్రెస్ అమ్మాయి చాలా ఫాస్ట్గా వచ్చింది అందరికన్నా. రీ, నీ నేమ్ ఏంట్రా? మై నేమ్ ఈజ్ అనూష. ఉన్న వాళ్ళందరిలో నువ్వే చాలా ఫాస్ట్గా వచ్చావని అనుకుంటున్నాను. నీకు ఎలా అనిపిస్తుంది? యా, ఐఎమ్ సో హ్యాపీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా, మీన్స్ అనుకోలేదు. ఓకే ఓకే, నెక్స్ట్ రౌండ్ కూడా బాగా ఆడు. ఓకే, ఇదే ఫైనల్ రౌండ్. ఇందులో నుంచి ఎవరు వస్తారో చూద్దాము. ఇందాక క్వాలిఫై అయిన వాళ్ళు అందరిలో వచ్చేసారు.
ఫైనల్ రౌండ్ అని చెప్తున్నారు. ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ నలుగురిలో ఎవరు ఫస్ట్గా వస్తారో చూద్దాం. మంచి ఫిల్టర్ పెట్టా. ఓకే, ఇప్పుడైతే అందరు వస్తున్నారు. ఈ నలుగురిలో ఎవరి నుంచి వద్దాం చూద్దాము. బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి చాలా ఫాస్ట్గా వచ్చింది అందరికన్నా. చెప్తామని పేరు? నా పేరు అనూష. అందరికన్నా చాలా ఫాస్ట్గా వచ్చావు, ఉన్న వాళ్ళందరినీ ఓడిచ్చేసి. నీ ఫీలింగ్ ఎలా ఉంది? అస్సలు అనుకోలేదు వస్తానని, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోలేదు వచ్చేసాను. అంతా మా డాడీ గ్రేట్. మా డాడీ కోసమే అంతా. మీన్స్ మా డాడీ చెప్పారనమాట అన్ని గేమ్స్లో బాగా విన్నావని. సో మా డాడీ కోసమే అన్ని బాగా పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ రౌండ్స్లో కూడా నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను. పేరేంటి? నా పేరు ఏంజల్ అక్క. ఏంజల్, అందరికన్నా సెకండ్ వచ్చావు కదా, ఫస్ట్ రాలేదని ఏమైనా ఫీల్ అవుతున్నావా? లేదు, నార్మల్. నార్మల్గానే ఉన్నావా? నార్మలే. నెక్స్ట్ రౌండ్లో మిగతా గేమ్స్లో ఫస్ట్ వస్తామని హోప్ ఉందా? ఉంది, చాలా ఉంది హోప్. ఓకే, కంగ్రాచులేషన్స్. రుచిత, రుచిత అందరికన్నా థర్డ్ వచ్చావు కదా, ఏమైనా ఫీల్ అవుతున్నావా? ఫస్టే రావాల్సింది అనుకుంటున్నావా? అంటే ఇంతవరకు వచ్చానుగా, బెస్టే అనిపించింది నాకు. ఓకే, మిగతా గేమ్స్లో ఫస్ట్ వస్తామని హోప్ ఉందా? ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్.